No, 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 fast also we have the same thing. Iroju Bhojan Hospital lo 5 kilometer la walking mana World Arthritis Day sandarbhanga cheyadam jarugutundi. Ee World Arthritis Day entante prapancha kila nopula dinotsavam anamata. So prapanchamlo chaala mandiki almost 10% vallu ee kila nopulato baadhapadutunnaru. Deen meeda main ga oka rendu mukhya vishayalu cheppadaniki maa uddesham. Okati entante kila nopulu vachina vallandaru నడవకూడదు, నడిస్తే ఎక్కువైతే అని అపోహ ఉంది. ఆ అపోహను తీసేసి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎంత నడిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత మందులు తక్కువ అవసరం అవుతుందని చెప్పడం ఒక ఉద్దేశము. అండ్ రెండవది ఏంటంటే ఇప్పుడు ఉన్న అంటే ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే థీమ్ ఎవ్రీ ఇయర్ ఒకటి చేంజ్ అవుతుంది. ఆ థీమ్ ఏంటంటే డోంట్ డిలే కనెక్ట్ టుడే. అంటే ఎవరైనా 25 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉన్నట్టయితే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎంత ఎర్లీగా డాక్టర్ని కలిసి దాన్ని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తే అంత మంచిదనే ఉద్దేశం అనమాట. ఈ రెండు దేశాలను ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుంచడం ద్వారా వాళ్ళ ఇంటి ఆర్థిక వ్యవస్థ, మన దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద బర్డెన్ పడకుండా ఉండడము, ప్లస్ ఇది ఒక దేశానికి సంబంధించిన వర్క్ ఫోర్స్ అంటే 25 to 45 ఇయర్స్ వాళ్ళు వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచేలాగా చేయడానికే ముఖ్య ఉద్దేశము. మన ఓజోన్ హాస్పిటల్ నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నాతో పాటు నా కొలిగైన సుధీర్ రెడ్డి అండ్ మా సీనియర్ కొలిగైన అల్వాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతోపాటు వివిధ ఆర్గనైజేషన్స్, లయన్స్ క్లబ్, సేవర్ ఫౌండేషన్ మరియు వాకర్స్ అసోసియేషన్